హలో స్టూడెంట్స్, ఈరోజు మనము ఎన్ఐటి సిల్చర్, అస్సాంలో ఉన్న ఎన్ఐటి సిల్చర్ గురించి బ్రాంచ్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ని తెలుసుకోబోతున్నాం. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ జోసా 6th రౌండ్. ఇది యాక్చువల్గా ఎన్ఐటి సిల్చర్ అనేది నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్స్టిట్యూట్ అనమాట. గవర్నమెంట్ ఫండింగ్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంటుంది. సో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, నేషనల్ ఇంపార్టెన్స్. ఈ 7 సిస్టర్ అంటే నార్త్ ఈస్ట్లో ఉన్న 7 ఇన్స్టిట్యూట్స్కి, వీటన్నింటికి కూడా నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఇవి. నార్త్ ఈస్ట్ కాలేజెస్ అన్నీ కూడా మీకు తెలుసు, హిల్లీ ఏరియాస్లో, గ్రీన్ మౌంటైన్స్లో ఉంటాయి. ఎస్పెషలీ సిల్చర్ క్యాంపస్లో 20+ లేక్స్ దాకా చూసే అవకాశం ఉంటుంది మీకు. ఎన్ఐటి సిల్చర్లో స్పోర్ట్స్ కల్చర్ చాలా బాగుంటుంది. అదేవిధంగా మీకు కోడింగ్ క్లబ్స్ కానీ, లిటరరీ క్లబ్స్ కానీ చాలా వాటిలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎన్ఐటి సిల్చర్ కల్చరల్ ఫెస్ట్ని కూడా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే కంప్యూటర్స్ డిపార్ట్మెంట్లో సూపర్ కంప్యూటర్ కూడా ఉంది. ఎన్ఐటి ట్రిచీ తర్వాత ఉన్న నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ వచ్చి ఎన్ఐటి సిల్చర్లోనే ఉంది. సూపర్ కంప్యూటింగ్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ అట్ సిల్చర్ అనే వెబ్సైట్లో కూడా చెప్పారు. ఈసారి 2022 ప్లేస్మెంట్స్లో కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్తో పోటీ పడే విధంగా ప్యాకేజెస్ ఉన్నాయి. అమెజాన్ 3 స్టూడెంట్స్కి 44 లాక్స్ పర్ యానం ఆఫర్ చేసింది 2022 ప్లేస్మెంట్స్లో. మైక్రోసాఫ్ట్ ఇద్దరిని హైర్ చేసుకుంది 41.86 లాక్స్ పర్ యానంతో. అడోబీ ఒక స్టూడెంట్ని 40.93 లాక్స్ పర్ యానంతో. స్విగ్గీ 9 స్టూడెంట్స్ని 31.84 లాక్స్ పర్ యానంతో హైర్ చేసుకుంది. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ పెద్ద పెద్ద కంపెనీల్లోనే దొరికాయి ఎన్ఐటి సిల్చర్లో. ఇక ఎన్ఐటి సిల్చర్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 38, 2022 MHRD అసైన్ చేసిన ర్యాంకింగ్ ఇది. ఎస్టాబ్లిష్ ఇయర్ 1967. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్. యావరేజ్ ప్యాకేజ్ సోఫార్ 38 లాక్స్ పర్ యానం. హైయెస్ట్ ప్యాకేజ్ 44 లాక్స్ పర్ యానం. టోటల్ ఫీ 1.5 లాక్స్ పర్ ఇయర్ ఉంటుంది. సో ఏరియా మొత్తం క్యాంపస్ 625 ఏకర్స్లో ఉంది. ప్లేస్మెంట్ డీటెయిల్స్ 2022 డీటెయిల్స్ ఇవి, వెబ్సైట్లో దే హ్యావ్ మెన్షన్డ్. అండర్ గ్రాడ్యుయేట్లో కేవలం 7 కోర్సెస్ని మాత్రమే ఆఫర్ చేస్తుంది. ప్రస్తుతానికి సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈ కోర్సెస్ని మాత్రమే ఎన్ఐటి సిల్చర్ ఆఫర్ చేస్తుంది. ఇక సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి జోసా 6th రౌండ్ లో అనౌన్స్ చేసిన కట్ ఆఫ్ గురించి తెలుసుకుందాం. జెండర్ న్యూట్రల్లో హోమ్స్టేట్ ఓపెన్ కేటగిరీ 74,623, 1,272 ఫర్ పీడబ్ల్యూడీ. ఓపెన్ కేటగిరీలో చెప్తున్నవి సిఆర్ఎల్ ర్యాంకింగ్. అదర్ స్టేట్ 44,894 అండ్ 2,042 ఫర్ పీడబ్ల్యూడీ. ఫీమేల్ కేటగిరీలో హోమ్స్టేట్ 84,000 దాకా వెళ్ళింది. అదర్ స్టేట్ 58,000కి కట్ ఆఫ్ అయింది. ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్లో హోమ్స్టేట్ 13,000కి కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 7,000కి కట్ ఆఫ్ అయింది. ఫీమేల్ కేటగిరీలో హోమ్స్టేట్ 21,000, అదర్ స్టేట్ 9,100కి కట్ ఆఫ్ అయింది. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్లో హోమ్స్టేట్ 41,000కి కట్ ఆఫ్ అయింది. జెండర్ న్యూట్రల్లో అదర్ స్టేట్ 13,000కి కట్ ఆఫ్ అయింది. 931 ఫర్ పీడబ్ల్యూడీ. ఫీమేల్ కేటగిరీలో హోమ్స్టేట్ 51,000కి కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 20,000కి కట్ ఆఫ్ అయింది. ఎస్సీ కేటగిరీలో 11,000 హోమ్స్టేట్ ఫర్ జెండర్ న్యూట్రల్ అండ్ అదర్ స్టేట్ 6,900కి కట్ ఆఫ్ అయింది. ఫీమేల్ కేటగిరీలో హోమ్స్టేట్ 20,000కి కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 9,300కి కట్ ఆఫ్ అయింది. ఎస్టీ కేటగిరీలో 2,200కి కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 1,600కి కట్ ఆఫ్ అయింది. ఫీమేల్ కేటగిరీలో హోమ్స్టేట్ 856, అదర్ స్టేట్ 1,185కి కట్ ఆఫ్ అయింది. నెక్స్ట్ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ప్రస్తుతానికి వచ్చిన 2022 ప్లేస్మెంట్స్లో వచ్చిన హైయెస్ట్ ప్యాకేజ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ఆఫర్ చేశారని వెబ్సైట్లో మెన్షన్ చేశారు. ఓపెన్ కేటగిరీలో జెండర్ న్యూట్రల్ కట్ ఆఫ్ వచ్చి 25,609, 737 ఫర్ పీడబ్ల్యూడీ, 12,477 ఫర్ అదర్ స్టేట్, 766 ఫర్ పీడబ్ల్యూడీ. ఫీమేల్ కేటగిరీలో హోమ్స్టేట్ 35,000కి కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 16,000కి కట్ ఆఫ్ అయింది. ఈడబ్ల్యూఎస్ హోమ్స్టేట్ జెండర్ న్యూట్రల్లో 5,400కి కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 1,800కి కట్ ఆఫ్ అయింది. ఫీమేల్ కేటగిరీలో హోమ్స్టేట్ 8,000కి కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 3,069కి కట్ ఆఫ్ అయింది. ఓబీసీ నాన్ క్రిమి లేయర్లో జెండర్ న్యూట్రల్లో హోమ్స్టేట్ 14,820 కట్ ఆఫ్ అయింది. 361 ఫర్ పీడబ్ల్యూడీ, 3,685 ఫర్ అదర్ స్టేట్, 199 ఫర్ పీడబ్ల్యూడీ. ఫీమేల్ కేటగిరీలో 31,000కి కట్ ఆఫ్ అయింది హోమ్స్టేట్. అదర్ స్టేట్ 7,500కి కట్ ఆఫ్ అయింది. ఎస్సీ కేటగిరీ 3,718 ఫర్ హోమ్స్టేట్ జెండర్ న్యూట్రల్. అదర్ స్టేట్లో 2,400కి కట్ ఆఫ్ అయింది, 73 ఫర్ పీడబ్ల్యూడీ. ఫీమేల్ కేటగిరీలో 8,255కి కట్ ఆఫ్ అయింది హోమ్స్టేట్. అదర్ స్టేట్ 3,200కి కట్ ఆఫ్ అయింది. ఎస్టీ కేటగిరీలో 977 జెండర్ న్యూట్రల్ హోమ్స్టేట్. అదర్ స్టేట్ 775. అదేవిధంగా ఫీమేల్ కేటగిరీలో 1,570 ఫర్ హోమ్స్టేట్ అండ్ అదర్ స్టేట్ 1,144కి కట్ ఆఫ్ అయింది.
నెక్స్ట్ బ్రాంచ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జెండర్ న్యూట్రల్లో 62,000 కట్ ఆఫ్ అయింది. హోమ్స్టేట్ అదర్ స్టేట్ 29,000 కట్ ఆఫ్ అయింది. 1032 పీడబ్ల్యూడి ఫీమేల్ కేటగిరీ హోమ్స్టేట్ 61,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 38,000 కట్ ఆఫ్ అయింది. 1889 ఫర్ పీడబ్ల్యూడి ఫీమేల్ క్యాండిడేట్కి అదర్ స్టేట్కి కట్ ఆఫ్ అయింది. ఈడబ్ల్యూఎస్ 11,000 హోమ్స్టేట్ జెండర్ న్యూట్రల్ 4,624 ఫర్ అదర్ స్టేట్ ఫీమేల్ కేటగిరీ 18,000 హోమ్స్టేట్ అదర్ స్టేట్ 6,300 కట్ ఆఫ్ అయింది. ఓబీసీ ఎన్సీఎల్లో జెండర్ న్యూట్రల్ హోమ్స్టేట్ 31,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 8,800 కట్ ఆఫ్ అయింది. 599 ఫర్ పీడబ్ల్యూడి ఫీమేల్ కేటగిరీలో హోమ్స్టేట్ 41,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 15,000 కట్ ఆఫ్ అయింది. ఎస్సీ కేటగిరీ జెండర్ న్యూట్రల్ 8,300 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 5,279 కట్ ఆఫ్ అయింది. ఫీమేల్ కేటగిరీలో హోమ్స్టేట్ 15,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 6,600 కట్ ఆఫ్ అయింది. ఎస్టీ కేటగిరీలో జెండర్ న్యూట్రల్లో హోమ్స్టేట్ 2,500 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 2,200 కట్ ఆఫ్ అయింది. ఫీమేల్ కేటగిరీ హోమ్స్టేట్ 1,500 అదర్ స్టేట్ 2,382 కట్ ఆఫ్ అయింది. జోసా 6th రౌండ్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ర్యాంకులు కేటగిరీ ర్యాంకులు ఓపెన్ కేటగిరీలో సిఆర్ఎల్ ర్యాంక్స్. నెక్స్ట్ బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ 39,304 కట్ ఆఫ్ అయింది జెండర్ న్యూట్రల్లో. 1,038 ఫర్ పీడబ్ల్యూడి 18,809 అదర్ స్టేట్ 1,090 ఫర్ పీడబ్ల్యూడి. ఫీమేల్ కేటగిరీ హోమ్స్టేట్ 50,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 23,000 కట్ ఆఫ్ అయింది. 1,784 ఫర్ పీడబ్ల్యూడి. ఈడబ్ల్యూఎస్ 7,700 హోమ్స్టేట్ జెండర్ న్యూట్రల్ అదర్ స్టేట్ 2,700 కట్ ఆఫ్ అయింది. 151 ఫర్ పీడబ్ల్యూడి. ఫీమేల్ కేటగిరీ 11,000 కట్ ఆఫ్ అయింది. హోమ్స్టేట్ అదర్ స్టేట్ 4,000 కట్ ఆఫ్ అయిపోయింది. ఓబీసీ ఎన్సీఎల్లో హోమ్స్టేట్ జెండర్ న్యూట్రల్ 21,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 6,250 కట్ ఆఫ్ అయింది. 521 ఫర్ పీడబ్ల్యూడి. ఫీమేల్ కేటగిరీ హోమ్స్టేట్ 38,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 11,000 కట్ ఆఫ్ అయింది. ఎస్సీ కేటగిరీ 6,700 కట్ ఆఫ్ అయింది. హోమ్స్టేట్ అదర్ స్టేట్ 4,183 కట్ ఆఫ్ అయింది. ఫీమేల్ కేటగిరీలో హోమ్స్టేట్ 13,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 5,600 కట్ ఆఫ్ అయింది. ఎస్టీ కేటగిరీలో హోమ్స్టేట్ జెండర్ న్యూట్రల్ 1,600 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 1,400 కట్ ఆఫ్ అయింది. ఫీమేల్ కేటగిరీ హోమ్స్టేట్ 2,800 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 1,800 కట్ ఆఫ్ అయింది. ఎన్ఐటి సిల్చర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కూడా ఆఫర్ చేస్తుంది. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ని చూద్దాం. ఓపెన్ కేటగిరీలో జెండర్ న్యూట్రల్లో హోమ్స్టేట్ 57,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 27,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ పీడబ్ల్యూడి 1,900 కట్ ఆఫ్ అయింది. ఫీమేల్ కేటగిరీలో హోమ్స్టేట్ 60,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 36,000 కట్ ఆఫ్ అయింది. ఈడబ్ల్యూఎస్ 9,700 హోమ్స్టేట్ జెండర్ న్యూట్రల్ 4,400 ఫర్ అదర్ స్టేట్ జెండర్ న్యూట్రల్. ఫీమేల్ కేటగిరీలో హోమ్స్టేట్ 18,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 7,500 కట్ ఆఫ్ అయింది. ఓబీసీ ఎన్సీఎల్ హోమ్స్టేట్ జెండర్ న్యూట్రల్ 33,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 9,994 కట్ ఆఫ్ అయింది. ఫీమేల్ కేటగిరీలో హోమ్స్టేట్ 48,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 15,000 కట్ ఆఫ్ అయింది. ఎస్సీ కేటగిరీలో హోమ్స్టేట్ జెండర్ న్యూట్రల్ 10,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 5,700 కట్ ఆఫ్ అయింది. ఫీమేల్ కేటగిరీలో హోమ్స్టేట్ 15,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 8,000 కట్ ఆఫ్ అయింది. ఎస్టీ కేటగిరీలో హోమ్స్టేట్ జెండర్ న్యూట్రల్ 2,300 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 2,800 కట్ ఆఫ్ అయింది. అదేవిధంగా ఫీమేల్ కేటగిరీలో హోమ్స్టేట్ 3,200 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 2,444 కట్ ఆఫ్ అయింది. నెక్స్ట్ బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ హోమ్స్టేట్ 66,000 కట్ ఆఫ్ అయింది. 2,121 ఫర్ పీడబ్ల్యూడి, 33,000 ఫర్ అదర్ స్టేట్ జెండర్ న్యూట్రల్లో కట్ ఆఫ్ అయింది. ఫీమేల్ కేటగిరీలో 77,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ ఫీమేల్ 51,000 కట్ ఆఫ్ అయింది. ఈడబ్ల్యూఎస్లో హోమ్స్టేట్ జెండర్ న్యూట్రల్ 11,900 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 5,200 కట్ ఆఫ్ అయింది. ఫీమేల్ కేటగిరీలో హోమ్స్టేట్ 20,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 8,200 కట్ ఆఫ్ అయింది. ఓబీసీ ఎన్సీఎల్ హోమ్స్టేట్ జెండర్ న్యూట్రల్ 37,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 11,000 కట్ ఆఫ్ అయింది. ఫీమేల్ కేటగిరీలో హోమ్స్టేట్ 47,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 18,000 కట్ ఆఫ్ అయింది. ఎస్సీ కేటగిరీలో హోమ్స్టేట్ జెండర్ న్యూట్రల్ 11,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 6,000 కట్ ఆఫ్ అయింది. ఫీమేల్ కేటగిరీలో హోమ్స్టేట్ 20,000 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ 9,164 కట్ ఆఫ్ అయింది. ఎస్టీ కేటగిరీలో హోమ్స్టేట్ జెండర్ న్యూట్రల్ 2,700 కట్ ఆఫ్ అయింది. అదేవిధంగా అదర్ స్టేట్ 2,330 కట్ ఆఫ్ అయింది. ఫీమేల్ కేటగిరీలో హోమ్స్టేట్ 3,100 కట్ ఆఫ్ అయింది. అదర్ స్టేట్ ఫీమేల్ 3,257 కట్ ఆఫ్ అయింది. ఇవి జోసా 6th రౌండ్ డిక్లేర్ చేసిన కట్ ఆఫ్ ర్యాంకింగ్ కేటగిరీ వైజ్ అండ్ బ్రాంచ్ వైజ్ అన్నమాట.
సో మీ ప్రిఫరెన్స్ లిస్ట్ తయారు చేసుకునేటప్పుడు ఏ బ్రాంచ్లో మీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ వస్తుందనే అవగాహన వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియో మీకు ఏది కావాలి, ఒకవేళ ఇది ర్యాంకింగ్ వద్దు, మీకు ఏదైనా ఇంకా కాలేజ్ రివ్యూస్ కావాలా, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, ఏదైనా అనుకుంటుంటే కమెంట్స్లో తెలియజేయండి. సో దట్ ఐ విల్ కమ్ అప్ విత్ న్యూ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ ఆల్సో లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.